పదహారో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన వాళ్ళు ముందు ఒక మాట జాగ్రత్తగా వినండి సైతాన్ని డబ్బులు ఇస్తాడు జాగ్రత్త ఈ మాట అనండి ఒకసారి ఒకసారి చిటికేసి అనాలి పక్కన చెప్పాలి నువ్వు చిటికేటి విన్నా మ్యూజిక్ సౌండ్ చిటికేది పక్కన చెప్పాలి బెదరయ్యాలి నువ్వు సైతాన్ని డబ్బులు ఇస్తాడు థ్యాంక్ యూ జాగ్రత్త సైతాన్ డబ్బులు తీసుకుంటే ఎక్కడికి వెళ్తారు అంతేగా అసలు ఇప్పుడు సేవలో ఇంచుమించు తొంభై శాతం సైతాన్ డబ్బులే వెళ్తున్నాయి సైతాన్ సేవ చేస్తాడని బైబిల్లో రాసింది ఎప్పుడైనా చదివారా సైతాన్ని మినిస్ట్రీ పెట్టి పెద్దయ్య గారు వేసి వేసుకుని వాడి కింద చిన్న గారిని పెట్టుకుని సేవ చేస్తాడు అని బైబిల్లో రాసింది ఎప్పుడైనా చదివారా పోనీ చదువుతారా

ఆదివారూ క్రీస్తు యొక్క అపొస్తలుల వేషం ధరించుకుని వారై యుండి వేషము ధరించుకొనిన వారై దేశము ధరించుకొనిన వారై యుండి దొంగ అపొస్తలులను వాళ్ళు దొంగ అపొస్తలులను మోసగాండ్రగు పనివారునే ఉన్నారు వాళ్ళు మోసగాండ్రగు పనివారు ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా వాళ్ళు మోసగాండ్రైనటువంటి పనివారుగా ఉన్నారు

ఆగల మరి నీ ఓకే చదివేటూయా ఇప్పుడు నువ్వు నేను స్కూటర్ వెళ్తాను నువ్వు గొంట్లో పడితే నేను పడదా నిపులో పడితే నేను కాళ్ళలోకి బయలుపెడి నేను అయిపో మరి ఆగల ఐ గారిని చూడాలా అవు చదివేస్తుంది రైలు బండి లాగా కోరమండల ఎక్స్ప్రెస్ లాగా హలే లూయా జాగ్రత్తగా రండి వాడు పెద్దగారు వేసి వస్తాడు వాడి పరిచారకులు చిన్న గారు ఉంటారు వాడి దగ్గర రాసుందా లేదా ఎవరు మాట్లాడరే సైతాన్ని తెల్లపెట్టలు వేసుకుని సేవ చేత అని కూడా రాసిందా చూస్తా బైబుల్ అని తర్వాత దేవుడు ఏం చేస్తాడో అన్ని సైతాన్ని చేస్తాడు ఈ అనండి నీ పేరేంట ప్రశాంతి పెళ్లి చేసుకున్నాడు నవ్వుతున్నాడు దొంగ సకి ప్రశాంతి పెళ్లి చేసుకున్నాడు దేవుడు మంచి భార్య అని ఇచ్చాడు అసలు కూర్చు నేనే చెప్తాను నిలబడాలంటే సైతాన్ వచ్చి ప్రశాంత్ అని హలో అదిగో గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు దేవుడు అన్ని సైతాను ఇస్తాడు చాలా జాగ్రత్త దేవుడికి స్తోత్రం కలిగిన కాక చివరికి ఏసు క్రీస్తు ప్రభు వచ్చే సమయానికి మిద్దె మీద ఇద్దరు ఉంటే ఎంత ఎంతమంది కొనుగో ఎంతమంది కొనిపోబడతారు పొలంలో ఇద్దరు ఉంటే ఎంతమంది కొనిపోబడతారు దాని అర్థం ఏంటి అనుకుంటున్నారు సైతాను సంఘం ఒకడు ఉంటాడు దేవుని సంఘం ఒకడుంటాడు ఉంటాడు అని అర్థం హల్లెలూయా ఇక్కడ కూడా సైతాను సగం మంది ఉన్నారు తెలుసా ఇప్పుడు నిరూపించరా బై ఇప్పుడు నిరూపించరా ఎవరు మాట్లాడతలేదు బైబిల్లో చూపిస్తాను నేను చెప్పేదానికి కొన్ని రిఫరెన్స్ చూపించలేదా ఏమండి చూపిస్తున్నాను లేదా ఎక్కడ సగం మంది సైతానోళ్ళు ఉన్నారు ఏమంటే చెప్పండి చూపి ఎవరు మాట్లాడలేదు నేను మీరు మీరు అనలేదు కానీ నేను పెద్దోడా తెలుసుకోవాలిగా ఏ సయ్య పరలోక రాజ్యం ఎలాగో ఉన్నదని చాలా ఉపమానాలు చెప్పాడు చెప్పారా లేదా ఇప్పుడు అంటే నేను డెప్త్కి వెళ్ళకుండా పైప చెప్పేస్తాను ఒక ఉపమానంలో ఆయన అంటాడు ఇదిగో ఒక ఆయన ఉన్నాడు ఆయన పొలంలో మతీ శాతం పంతొమ్మిదో పదమూడు అధ్యాయంలో ఉంటుంది తీయల సంవత్సరాలు తీయల సంస్థలు ఇరవై రెండో వచ్చినాడు తీయాల సంస్థలు ఇచ్చిన పదమూడు అధ్యాయంలో ఉంది అని అక్కడే విత్మా అనుమానాలు కూడా ఉంటాయి ఒక ఆయన పొలంలో మంచి విత్తనాలు విత్తాడు తర్వాత గోధుమలని వాటి గురించి చెప్తాడు మంచి విత్తనాలు విత్తాడు ఎక్కడా తన పొలంలో చెప్పండి ఏమి విత్తాడు తర్వాత ఎవరు వచ్చారు శత్రువు వచ్చాడు ఏమి విత్తాడు ఎక్కడ విత్తాడు అదే పొలంలో విత్తాడా పక్క పొలంలో విత్తాడా దేవుని విత్తనాలు ఎక్కడ ఉన్నాయి సైతాన్ విత్తనాలు ఎక్కడ ఉన్నాయి దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నారు ఇక్కడే ఉన్నారు సైతాన్ బిడ్డలు ఎక్కడ ఉన్నారు సైతాన్ బిడ్డలు అంటే ఎక్కడో బయట ఉన్నారనుకున్నారు చాలా పొరపాటు పాస్టర్లో సగం మంది సైతాన్ బ్యాచ్ విశ్వాసంలో సగం మంది అందుకని ఒకడే పైకి వెళ్ళేది హలే ఇప్పుడు దీనికి క్లారిటీ వస్తుంది మనకి చాలా క్లారిటీ వెళ్ళి ఇప్పుడు ఓన్లీ ఆర్ జస్ట్ ఇంటరాక్షన్ లో ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే హలేయా చాలా జాగ్రత్తగా వినాలి ప్రియా దేవుని పెట్టినారా సైతాన్ కూడా డబ్బులు ఇస్తాడు ఇంకా క్లారిటీగా చెప్తా సైతాన్ డబ్బులు ఎక్కడ ఇస్తాడని రాసిందో యేసు క్రీస్తు ప్రభుని సైతాన్ ఎన్నిసార్లు శోధించాడు ఎక్కడ రాసింది మొత్తం సువార్త నాలుగో అధ్యాయం నాలుగో వచ్చుల్లో ఒకసారి ఆరో వచ్చులో ఒకసారి ఎనిమిదో వచ్చుల్లో ఒకసారి శోధించాడు ఎనిమిదో వచ్చిన ఏమని శోధించాడో చదవండి మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలాకంలో ఉన్నటువంటి అన్ని చూపించాడు దాని మహిమని చూపించాడు మీరు ఒరిజినల్ లోకి వెళ్ళినట్లయితే కరెక్ట్ గా చదివినట్లయితే దాని యొక్క ధనము మహిమని చూపించాడని రాయబడి ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక రాజ్యము దాని వైభవము దాని మహిమ అంటే ఆ దేశానికి ఎంత డబ్బు ఉందో చూపించాడు చూపించేమన్నారా నమస్కారం చేసిన వీటన్నిటినీ నేను నీకు డబ్బులు ఇస్తాను అన్నాడా లేదా ఎవరు మాట్లాడరే అన్నాడా లేదా అదిగో ఆమెకు డౌట్ వచ్చి యాభై సార్లు చదివేస్తుంది అసలు నా ముఖమే చూద్దలేదు అసలు నా మేము చూడమన్నా హలో ఇప్పుడు చెప్పిన సైతాన్ డబ్బులు ఇస్తాడా ఇవ్వడా మళ్ళీ చిటికే చెప్పి జాగ్రత్త సైతం డబ్బులోనే ఏం చెప్పండి నువ్వు బాగా అమ్మాయి నువ్వు మంచి బెదరయ్యాలి అమ్మాయి అంటావేంటి జాగ్రత్త సైతాన్ డబ్బులోనే చెప్పండి హల్లెలుయా సైతాన్ డబ్బులు ఇస్తాడు అసలు మన దగ్గర ఉన్నాయి తొంభై శాతం సైతాన్ డబ్బేనేవో పెద్ద పెద్ద అయ్యారులు అందరి దగ్గర డబ్బులే ఉన్నాయి రెండు రోజులు మీకు అర్థమైపోతుంది అద్భుతాలు చేసేవాళ్ళు స్వస్థతలు చేసే వాళ్ళ దగ్గర సైతం డబ్బులు ఏమన్నాయని బైబుల్ రాస్తుంది విత్ రెఫరెన్స్ చూపిస్తాను వాళ్ళు పరలోకి వెళ్ళడానికి కూడా రాస్తుంది పెద్ద పెద్ద అయ్యగారు చాలా పెద్ద అయ్యగారులు అసలు ఇప్పుడు చూపిస్తాను తీయండి అయ్యగారులు పరలోక రాజ్యం అందరు కాదు కోపడవద్దు మళ్ళీ చంపేస్తారు బయటికి వెళ్ళినాక కొంతమంది అయ్యగారులు పరలోకం వెళ్ళరు అని చెప్పండి గట్టిగా పౌలు పేతులు నేనని చెప్తే వినొద్దు కానీ ఏసే చెప్తే తీయండి మత వార్త ఏడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన లోకాంతి వచ్చేసిందంట మొత్తం అందరు అక్కడికి వచ్చారు గేటు ముందు ఉంచున్నారు పరలోక ముందు ఒక దేవదూత వచ్చి అన్నాడంట ఇదిగబ్బా విశ్వాసులు అందరు లోపలకి వెళ్ళిపోవడం అని గేటు దిత్తి వాళ్ళు వెళ్ళిపోయారు బెల్ల బెల్లమని వెళ్ళిపోయారు ఎవరు మిగిలిపోయారు ఇంకా సేవకులు ఉన్నారు వీళ్ళు అనుకున్నారు మాకు శాలువ కప్పుతాడు అనుకుంటా బుక్ చేయిస్తాడనుకుంటా కొంచెం మొత్తానికి ఏదో చేస్తాడని మంచి ఛాతి గీతి పెద్దవి చేసి బైబుల్ పెద్ద సంఖలో సంఖలో పెద్ద బైబిల్ పెట్టుకుని నుంచున్నారు అమ్మాయి ఏసఐ వచ్చాడు వచ్చి రాగానే ఆయన మాట్లాడినట్లేదు వీళ్ళే మాట్లాడేస్తున్నారు ఏసఐని మాట్లాడినట్లు ఐగారులు ఎవరు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు చదవండి ఇరవై రెండు దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభు ప్రభు మేము నీ ప్రవచింపలేదా వీళ్ళు ప్రవక్తలు వీళ్ళందరూ ఎవరు గట్టిగా చెప్పండి ప్రవక్తలు అయ్యా నా పేరు ప్రాఫిట్ ప్రశాంత్ నా ప్రాఫిట్ సుశాంత్ కూడా పెడుతున్నారు ప్రాఫిట్ లోని ఓహో మీరందరూ ప్రవక్తలా నాయన ప్రవక్తలు మొత్తం ఇక్కడికి వచ్చి అన్నాడు వచ్చారు ఇంకా అరవై శాతం మిగిలిపోయారు సెకండ్ బ్యాచ్ మొదలు పెట్టారు ఏమన్నారు నీ దయ్యములను వెళ్ళగొట్టలేదా అయ్యా నేను దెయ్యాలు వెళ్ళగొట్టాను సార్ ఏరియా పేరు ఏంటి బిహెచ్ఎల్ లో ముప్పై మూడు దెయ్యాలు మొత్తం ఏడు వందల నలభై ఏడు దెయ్యాలు బీహెచ్ఎల్ లో పాలరాజయ్య గారి చర్చిలో యాభై నాలుగు దెయ్యాలు వెళ్ళగొట్టాను కావాలంటే సీడీ చూసుకొని వేసేకిచ్చాడు ఒకడు ఓహో మీరు అందరు దెయ్యాలు ఎల్లగొట్టేవాళ్ళ ప్రవక్తులు ఎక్కడ ఉండండి దెయ్యాలు వాళ్ళు ఎక్కడ ఉండని అన్నాడు ఇంకా పెద్ద పెద్దోళ్ళు లక్షల లక్షలు వందల వేలు కో లక్షలు వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళు మిగిలిపోయారు పెద్ద పెద్ద కోట్లు వేసుకుని వాళ్ళు దేవుడితో మాట్లాడుతున్నారు ఏమంటున్నారమ్మా నీ అద్భుతములు అద్భుతము అయ్యా మేము అద్భుత కార్యాలు చేసాం స్వస్థలు చేసాం అవి చేసాం చెప్పారు అమ్మో మీరు చాలా గొప్పవాళ్ళు అయితే ఈ మూలకరమ్మన్నాడు చెయ్యిట్లా పెట్టండి అందరం పక్కన వాళ్ళు ముఖంలో పెట్టి అసలు నువ్వు ఎవరన్నాడు ఒకసారి అన్నాడు ఆయన వాళ్ళతోటి యేసయ్య చెప్పాడు వీళ్ళు ప్రవక్తలు అన్న చెప్పాడు వీళ్ళు అద్భుత కార్యాలు చేస్తారు యేసయ్య చెప్పింది అది అని వల్త ఏమన్నాడు అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను నేను మిమ్మును ఎన్నడును ఎరుగను ఆ అక్రమము చేయువారలారా నా యుద్ధానికి నాకు తెలియదు అన్నాడు హల్లెలూయా ఇప్పుడు చెప్పండి సాతాను సేవకులు ఉన్నారా లేదా అది జాగ్రత్త ప్రతి దేవుడి దేవుడు కాదు అసలు పరిశుద్ధాత్మలోనే సగం సైతాన్ ఉందని కూడా బైబుల్లో రాస్తుంది మీరు ఎప్పుడైనా చూసారో లేదో మరి చూస్తారా పని ఒకటో వ్యవహాను నాలుగో అధ్యాయం ఒకటే వచ్చిందా ఉంటాయి మొదటి యోహ నాలుగు ఒకటి అలాగే మొదటి దిమోది నాలుగు ఒకటి కూడా చదవచ్చు ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్లి ఉన్నారు ప్రతి ఆత్మను నమ్మక అబ్బాయి ప్రతి ఆత్మ నమ్మదు నేను చెప్పాడా దేవుడు చెప్పాడా ఎన్ని సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పాడు కానీ మనం పట్టించుకుంటామా ప్రతి ఆత్మను నమ్మొద్దు పక్కన వాళ్ళ చెయ్యి కూడా చెప్పండి ప్రతి ఆత్మను నమ్మొద్దు నేను చెప్పినా దేవుడు చెప్పాడా ఇంకా కొంచెం ఆ దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి ఎవరికి యోహాన్ గారు విశ్వాసులకు రాశాడు ఈ పత్రిక ఎవరు యోహాన్ గారు లాస్ట్ లో రాశాడు అంటే అప్పటికి ఆల్రెడీ చర్చి మంచిగా ఫామ్ అయిపోయింది ఇక గ్రంథం రాసి ఏరియా ఫుల్ చర్చి ఫామ్ అయిపోయి ఉంది అబ్బాయి ప్రతిది అన్నాడు పౌల్ గారు కూడా రాశాడు ఒకటో తిమోతి నాలుగో అధ్యాయం ఒకటో వచ్చింది చూడండి ఒకసారి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకే పొలంలో దేవుని బిడ్డలు ఉన్నారు సైతాని బిడ్డలు ఉన్నారు పాస్టర్లు ఉన్నారు అన్ని ఈ లోకంలో సగం దేవుడి రన్ అవుతుంటే సగం సైతా రన్ అవుతుంది చదరా అయితే కడవరి దినములలో కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన వేషధారణ వలన మోసపరచు ఆత్మలపరచు ఆత్మల దయ్యముల బోధ బోధిస్తే బోధించోధిస్తాయి ఏం బోధిస్తాయి దేవుడు వాక్యమే సైతానికి బైబిల్ బైహాట్ వచ్చి తెలుసా మీ సంఘ సంగతి యేసు ప్రభుకే డైరెక్ట్ గా పోడు ఏ ఫ్రెండ్స్ చదివారా పోయి చూస్తారా మీరు ఎవరు మాట్లాడుతున్నారు మొత్తం సువార్త నాలుగో అధ్యాయం ఒకటో నాలుగో అధ్యాయం నాలుగో వచ్చింది అండి ఆరు వచ్చింది నీవు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఏసేయా శిఖరం మీద తీసుకెళ్ళి ఆలయ శిఖరం మీద తీసుకెళ్ళి దూకేయని అని చెప్పి అంటున్నాడు కదా ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి కొందరు అని అని రాయబడి ఉన్నది రాయబడి ఉన్నది కదా ఏసయ్యా నువ్వు బైబుల్ నమ్ముతావు కదా ఎక్కడ రాయబడింది తొంభై ఒకటో గడితే ఎవరు రాశారు ఎవరు రాశారు దయవజ్ నేను మోస రాశాడు మోస ఎలా రాశాడు దేవుడు చెప్తే రాశాడు మోసే రాసినవి అని ఎలా రాశాడు మరి మోసే వెళ్ళి చూసాడు సూర్యుడు ఎలా పుట్టాడు చంద్రుడు ఎలా పుట్టాడు అని దేవుడు చెప్పింది రాశాడు బైబిల్లో మొట్టమొదట రాయబడినటువంటి గ్రంథం యోగు గ్రంథం వాళ్ళు ఆ కణాన్ని వెళ్లకుండా ఎదురు తిరిగినప్పుడు వాళ్ళని చెప్పించారు పొట్టు రాసలకు పోయి మొత్తం మీ అందరూ ఇద్దరే వెళ్తారు అని అప్పుడు వాళ్ళు బాధలు పడలేక చూస్తే దేవుడిని చెప్పాడు అప్పుడు యోగు గ్రంథం ఫస్ట్ రాసింది యోగు గ్రంథం తర్వాత ఎవరే పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పంచగ్రంథాలు ఇచ్చారు ఫస్ట్ ఐదు జాగ్రత్తగా ఇది ద్వితీయ దేశ కాండంలో ఉంటుంది తొంభై ఒకటి కీర్తన మళ్ళీ దాన్ని తీసుకొచ్చి గారు పాడతా పాడతా దీంట్లో పెట్టారు వినండి వినండి దేవునికి స్తోత్రం హెల్లూ అంటే ఏంటి నువ్వే చెప్పావుగా నువ్వు పైనుంచి దూకితే కాళ్ళు ఎరగవని దూకు అంటున్నాడు వాక్యం కోట్ చేసాడే లేదా రిఫరెన్స్ చెప్పాడ లేదా ఎవరు మాట్లాడరా అంటే అసలు మనం బైబుల్ తీస్తేనే తెలియదు మూస్తే ఏమన్నా తెలుసా మనకి ఇప్పుడు కొంతమందికి ఏదన్నా చెప్పేమనుకోండి మలాకి అంటే కొత్త నిబంధనలు ఉన్నారు చాలా మంది హల్లే వాడికి వాక్యం తెలుసా తెలియదా అన్ని హాఫ్ ఉన్నాయి ప్రస్తుతాన్ని జాగ్రత్తగా వినండి విస్తారమైనటువంటి వాక్య జ్ఞానం లేకపోతే అసలు అది ఏంటో పట్టుకోలేము నేను ఒకసారి పదివేల రూపాయలు పెట్టి మా ఆవిడకి చీర కొనిచ్చాను నేను అసలు చీరలు కొన్నాను మాకు మంచి సంఘం ఉంది ఒక పదిహేను వందల సంఘం ఉంది మా అమ్మకి నాలుగు వందల ఐదు వందల చీరలు వస్తాయి సంవత్సరానికి యాభై రెండు వారాలే ఉంటాయి సంవత్సరానికి ప్రతి వాళ్ళు ఖచ్చితంగా చీర పెడతారు మా పాస్టర్ అమ్మకి మూడు యాభై కట్టుకుని వేదరాలకు ఇచ్చేసేది ఒకసారి ఎందుకు పుట్టినరోజు గిఫ్ట్ ఇద్దామని స్థుతి తీసుకెళ్ళా సరే ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వలేదు కానీ పదివేలు చీర అయ్యా అది వేలు చీరకొని పాపం పాస్ట్రం అనుకుంది చాలా కాస్ట్లీ చీరను కట్టుకొస్తే మా చచ్చిలో ఇంకొక అమ్మాయి అదే చీర కట్టుకొచ్చింది రెండు వందల రెండు వందల యాభైకి ఒరిజినల్ ఉంటుంది హలే లూయా ప్రార్థనలో కూడా సైతాన్ ప్రార్థన ఉంటుంది దేవుడి ప్రార్థన ఉంటుంది అది తెలియలేదు మీకు ఇవాళ తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళని తెలుస్తుంది దేవునికి స్తోత్రం వాక్యంలో కూడా సైతాన్ వాక్యం కొంతమంది అంటున్నారు శుద్ధ వాక్యము మంచి వాక్యము ఓరి పెంచోడా నీకన్నా సైతాన్ చాలా బాగా చెప్పొద్ది ఆ సంగతి వాడికి తెలియదు ఎవరు వాక్యం రైట్ అనేది తర్వాత తెలుసుకుందాం మనకు దేనికి హెలుయా మళ్ళీ వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళిపోండి చూడండి సైతానికి వాక్యం తెలుసు సైతాన్ దేవుడి చేయని ఇస్తాడు లూకాస్ వార్త పదహారో అధ్యాయం పదకొండవ చూడండి డబ్బు నాలుగు రకాలు డబ్బు ఎన్ని రకాలు ఎన్ని రకాలు దేవుడు నాకు చెప్పాడు నీకు చాలా డబ్బు ఉందని చదవండి పదకొండో వచ్చింది ఏ సేవకుడును సారీ 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 ఏడని చెప్పాను నేను మీరు అన్యాయపు సిరి విషయంలో నా వెనకాల చెప్పండి అన్యాయపు సిరి మళ్ళీ చెప్పాలి చిటికే చెప్పాలి సైతండి ఒకసారి నేను చెప్పలా పరిశుద్ధ ఆత్మ దేవుడు వర్గీకరిస్తున్నాడు జాగ్రత్తగా అండి పరిశుద్ధాత్మ దేవుడే చాలా క్లియర్ గా దాన్ని వర్గీకరించి చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారి నోటి నుంచే పలికిచ్చాడు కొన్ని పరమ సత్యాలు పౌలు పేతు నోటితో పలిగించలేదు ఏసుక్రీస్తు ప్రభులవారి నోటితో పలికిచ్చాడు కొన్ని సత్యాలు కావాలి అన్యాయపు సిరి చెప్పండి అమ్మా

ఇప్పుడు ప్రతిపతి రిఫరెండ్స్ చెప్పడానికి సమయం లేదు కానీ జస్ట్ వన్ ఐఎమ్ టచ్చింగ్ ప్రతి ఒక్కరు పుస్తకం ఉండడానికి ప్రయత్నం చేయండి కొనమని నేనంటే ఏం చెప్పట్లేదు కానీ చదివిన వాళ్ళు మాత్రం ఇంతవరకు ఎవరు అది బాగోలేదని కానీ నా వాక్యం విన్న తర్వాత నన్ను విమర్శించిన వాళ్ళు కానీ ఎవరు లేరు ఈవెన్ ఇంక్లూడింగ్ అమెరికా వినకుండా మధ్యలో మాట్లాడేవాళ్ళు కానీ పూర్తిగా వినని వాళ్ళు ఏది పడితే అంటారు కానీ పూర్తిగా వినేసిన తర్వాత దీని మర్మం లాస్ట్లో తెలిసింది అసలు బయటికి దశం భాగం అంటే డబ్బు కాదు ఇలా చెప్పండి దశం భాగం అంటే డబ్బు కాదు డబ్బు కాదు అసలు ఆ సంగతి మనకు తెలియదు వాళ్ళకి డబ్బులే కనపడతాయి కాబట్టి దశంభాగం కట్టద్దని యూట్యూబ్ లో పెడుతున్నాడు ఆయన డబ్బు కాదు చదురా చదువు యహోవా ఆశీర్వాదము యహో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును ఆయన ఒట్టి ఆశీర్వాదమే ఎవడు ఐశ్వర్యం కూడా ఇస్తాడు గట్టిగా చెప్పలు పడుతుందని చెప్పాలి హల్ పక్కన వాళ్ళకి చెప్పండి దేవుడు ఒట్టి ఆశీర్వాదమే కదా ఐశ్వర్యం కూడా ఇస్తాడని చెప్పండి అవునా కదా ఇప్పుడు దాకా ఆశీర్వాదం ఇస్తాడు అనుకున్నాం ఏమి ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు ఆయన అబ్రహాంకి ఇచ్చాడు ఆంబేన్ అనండి ఇస్సాక్ ఇచ్చాడు యాగోబుకి ఇచ్చాడు యోసేపుకి ఇచ్చాడు దావేద్కి ఇచ్చాడు ఎస్తర్కి ఇచ్చాడు యోబుకి ఇచ్చాడు నీకు కూడా ఇవ్వబోతున్నాడు ఆయన దీనికి ఆమెన్ గట్టికొచ్చింది చూసారా అల్ల లుయా ఆ డబ్బు కిందకు వస్తే రెండు అవుద్ది సైతాన్ డబ్బుని ఏమన్నాడంటే అసత్యమైంది అన్నాడు సత్యమైందనో అనం అసత్యమైందన కిందికి వచ్చింది అనుకోండి ఆ డబ్బు అంటే దేవుడు ఇచ్చాడు మా డబ్బు సైతాన్ని ఇస్తే అదేమౌద్ది పన్నెండవ చూడండి మీరు పరుల సొమ్ము విషయంలో పరుల సొమ్ము చెప్పండి పరుల చెప్పండి గట్టిగా పరుల సొమ్ము సైతాన్ డబ్బు పక్కన వస్తే ఆ పక్క నువ్వు లాగేసుకుంటే అది పరుల సొమ్ము మీ డబ్బు కాదు మీ డబ్బు కాని పరులది పరు పరులది లాక్కున్నావు అనుకో అదేమౌద్ది సైతాన్ డబ్బు అవుతుంది పర్ల సమ్ విషయంలో నమ్మకముగా ఉండని నమ్మకముగా ఉండనియాడలా జాగ్రత్తగా వినండి మీ సొంతమైన ధనము మీకు ఎవడిచ్చును గట్టిగా చెప్పండి ఒకటి ముందు ఇప్పుడు చెప్పండి మీ సొంత నా సొంతమైన ధనము ఇంకా గట్టిగా చెప్పాలి డబ్బు కావాలండి చెప్పాలి ఇంకోసారి చెప్పాలి మళ్ళీ చెప్పాలి మళ్ళీ చెప్పాలి మళ్ళీ చెప్పాలి నీకు డబ్బు ఉందా లేదా ఎవరు మాట్లాడాలి ఎవరు చెప్పారు ఏ స్థాయి చెప్పాడు ఇప్పుడు చెప్పండి నాకు డబ్బు ఉంది గట్టిగా చెప్పాలి ఎరా బుడ్డ చెప్పరా డబ్బు వస్తుంది చెప్పాలి నాకు డబ్బు డబ్బున్నోడు లాగా చెప్పండి మంచి గర్వంగా చెప్పచ్చు నాకు డబ్బు ఉంది గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి ఇంకా గట్టిగా చెప్పాలి ఇంకా గట్టిగా చెప్పాలి నీకు డబ్బు ఉందా లేదా పక్కన వాళ్ళు చిరిగేసాడుకు నీకు డబ్బు ఉందా లేదండి ఒకసారి ఉందా లేదా నాకు డబ్బు ఉంది నీ పేరేంటో తెలుసు అసలా మీ పేరు హిందీలో పత్రిక తెలుగులో పేత్ర పత్రికలో మనకు ఒక పేరు పెట్టాడు ఆయన రాజులు మీ పేరేంటి రాజులు రాజులు నేను రాజుని అనండి నేను రాణిని అనండి రాజు కాదు రాణి అను నేను రాణి అనాలి నేను రాజుని గట్టిగా అనాలి నేను రాజు నిజంగా దేవుడు వాక్యాన్ని నోటితో పలికితే సైతాను పారిపోతాడు అందుకని యేసు ప్రభు నోటితో దేవుడు వాక్యాన్ని పలికాడు దేవుని స్తోత్రం కలిగింది కాక ఆయన నోటితోటి పలికాడు వాడు పారిపోతాడు అర్థమవుతున్నా మీకు నేను రాణిని నేను రాజుని గట్టిగా నిజంగా చెప్పాలి కన్విక్షన్ తో చెప్పాలి ఈ మూడు దినాలు మీరు వాక్యమేనండి నీ డబ్బు నీకు ఎలా వస్తుందో బైబుల్లో రాయబడింది ఆ సిస్టమ్ మీకు వివరిస్తాను దేవునికి స్తోత్రం కలిగిన గాక